ఆదికాండం మొదటి అధ్యాయంలో ప్రతి వృక్ష ఫలమును తినవచ్చు అని ఉన్నది. మరి విషవృక్షాలు ఉన్నాయని, మన శరీరానికి అవి హాని చేసేవి చేస్తావని సైన్స్ చెప్తుంది. ఈ విషయంలో బైబిల్ తప్పు కాదంటారా? సైన్స్ ప్రకారము వృక్షాలలో కూడా విష వృక్షాలు ఉన్నాయి, అవి తింటే మనిషికి హాని కలుగుతుందని ఉంది కదా. ఆదికాండంలో ఏ వృక్ష ఫలమునైనా తినవచ్చనుంది, కొన్ని వృక్ష ఫలాలను తింటే హాని కలుగుతుంది కదా. భూమి మీద ఉన్న ఏ వృక్ష ఫలములనైనా అనలే దేవుడు. ఏదన్ను తోటను ప్రత్యేకంగా వేశాడు దేవుడు. తోటలో ఉన్న ఏ ఫలమునైనా తినొచ్చనే, కానీ భూమి మీద మొత్తం తినమనలే. దేవుడే యెహోవా ఏదెనులో ఒక తోటను వేసి అన్నాడుగా, ఆ తోటలో ఉన్నవన్నీ తినదగినవే వేశాడు అన్నమాట. దేవుడు పెంచిన ప్రత్యేక తోటలో దేదాన్ని తినవచ్చు, భూమి మీద ఎక్కడన్నా ఏమని తినని అనలేదు. సో దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యగారు.